నమస్కారం ప్రసాద్, మేము చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నో సబ్సర్ 736కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 27, 2020, టైం వచ్చేసరికి 5:40 PM అవుతుంది. న్యూస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ కొద్దిగా నేను డిఫరెంట్గా అనిపిస్తుంటాను, ఎందుకంటే ఎప్పుడు మీరు నన్ను తెల్లగడ్డంలో చూస్తుంటారు, ఫస్ట్ టైం మీ నల్లగడ్డంలో చూస్తున్నారు. సో అదే డిఫరెన్స్ అయితే సో చూద్దాం. ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు నాకు గడ్డం వచ్చిన దగ్గర నుంచి బయటగానే వచ్చింది. నా వయసు 31, ఏమి 60-70 ఏళ్ళు అయితే కావు. చూద్దాం బ్లాక్ గడ్డంలో ఎలా ఉంటానని చెప్పేసి, నేను కూడా చూసుకోవాలని చెప్పేసి మొత్తం చేపించాను. చూద్దాం ఫ్యూచర్లో ఇది లుక్ బాగుంటే చెప్పండి, ఇది కంటిన్యూ చేద్దాం, లేకపోతే తెల్లగడ్డని మనం కంటిన్యూ చేద్దాం. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక మన న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒకసారికి యాపిల్ నుంచి యాపిల్ iOS 13.4లో ఒక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. ఫీచర్ వచ్చేసరికి మనకి ఓఎస్ రీకవరీ వీళ్ళు ఓటీఏ ద్వారా తీసుకురావడం, ఆన్ ది ఎయిర్ మనకి ఓఎస్ రీకవరీ ఆప్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఉన్న సిచ్యువేషన్లో అయితే ఓఎస్ రీకవరీ చేయాలంటే మాత్రం మీరు ఫోన్ని తీసుకెళ్ళి సిస్టమ్కి కనెక్ట్ చేయాలి, మ్యాక్ కానీ లేకపోతే పీసీకి కానీ కనెక్ట్ చేసి మీరు రీకవరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వైర్లతో సంబంధం లేదు, డైరెక్ట్ మీకు ఓవర్ ది ఎయిర్ ఓఎస్ రీకవరీ అయితే యాపిల్ అయితే తీసుకొని రాబోతుంది iOS 13.4లో. ఒకవేళ యాపిల్ ఫ్యూచర్లో హోల్లెస్ బటన్లెస్ ఫోన్స్ తీసుకొస్తేమో, తీసుకొచ్చినా కానీ ఇది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. 2021 సంవత్సరంలో అసలు లైట్నింగ్ పోర్ట్ ఏం పోర్ట్ లేకుండా పోర్ట్లెస్ ఫోన్ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి యాపిల్, చూడాలి మరి ఎంతవరకు నిజమో. ఎక్కువగా మనకి యాపిల్ నుంచి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 2021లో ఇండియాలో వీళ్ళు యాపిల్ రీటైల్ స్టోర్ ఏర్పాటు చేయబోతున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. పెద్ద రీటైల్ స్టోర్, అన్ని ప్రొడక్ట్స్ అయితే మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు యాపిల్ ప్రొడక్ట్స్ అయితే. ఇప్పుడైతే వీళ్ళు 2020లో ఆన్లైన్ స్టోర్లో కూడా యాపిల్ ప్రొడక్ట్స్ని సేల్కి తీసుకొచ్చే విధంగా చేస్తున్నట్లే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనం ఆన్లైన్లో యాపిల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ పేటిఎం మాల్తో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఇట్లాంటి చోటుకెళ్ళి మనం కొనుక్కోవాలి. ఇప్పుడు యాపిల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం యాపిల్ ఆన్లైన్లో మనం ప్రొడక్ట్స్ అయితే కొనవచ్చు 2020లో. అదైతే ఇయర్ తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మనకి ఆఫ్లైన్ పెద్ద రీటైల్ స్టోర్ కూడా తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి, ఎల్జీ ఈరోజు ఎల్జీ V60 థింక్యూని అయితే అనౌన్స్ చేసింది. ఇది 5G సపోర్ట్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ రన్ అవుతుంది, 6.8 inch ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లేతో వస్తుంది. 8GB RAM 128GB ఉంది, 8GB RAM 256GB రెండు మోడల్స్లో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 64MP మెయిన్ కెమెరా ఉంది, F1.8 aperture వస్తుంది, 13MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, F1.9 aperture వస్తుంది ఇది కూడా, అండ్ ఒక TOF 3D కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 10MP కెమెరా F1.9 aperture వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది, ఐఫై డాక్ ఉంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, మిలిటరీ స్టాండర్డ్ 810G సర్టిఫికేషన్తో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది, క్విక్ ఛార్జ్ 4+ సపోర్ట్ అయితే వస్తుంది. ఇంత ముందున్న ఎల్జీ ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్న ఫీచర్స్ అన్ని ఫోన్లు అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా మీకు డ్యూయల్ స్క్రీన్ సపోర్ట్తో వస్తుంది, అంటే డ్యూయల్ స్క్రీన్ సపరేట్గా అమ్ముతారు. సేమ్ 6.8 inch OLED డిస్ప్లే ఇంకొకటి అయితే వీళ్ళు ఇస్తారు. టైప్ సి పోర్ట్ నుంచి మనం దీన్ని కనెక్ట్ చేసి మనం డ్యూయల్ స్క్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ ప్రైజ్ అంతా ఎప్పుడు అవైలబిలిటీకి తీసుకొస్తారో చెప్పలేదు, కానీ ప్రజెంట్ అయితే ఈ ఫోన్ అయితే అనౌన్స్ చేసింది ఎల్జీ అయితే. ఇది MWC తీసుకొద్దాం అనుకున్నారు, కాకపోతే MWC క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం గూగుల్ నుంచి, గూగుల్ అమెరికన్ గవర్నమెంట్ని హువావే బ్యాన్ లిస్టులో నుంచి మమ్మల్ని ఎగ్జంప్షన్ చేయమని చెప్పి అడుగుతూ ఉంది. తెలిసింది అమెరికా గవర్నమెంట్ హువావే మీద బ్యాన్ విధించింది, అండ్ అమెరికాకు సంబంధించిన కంపెనీలు హువావేకి అయితే హెల్ప్ చేయడానికి అయితే లేదు. అప్పుడప్పుడు వీళ్ళు బ్యాన్ని పొడిగిస్తూ వస్తూ ఉన్నారు, ఎగ్జంప్షన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు గూగుల్ వాళ్ళ అమెరికా గవర్నమెంట్ ముందేం పెట్టిందంటే, ఇప్పుడు వీళ్ళు గూగుల్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నారు, గూగుల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, కాకపోతే వాళ్ళకి గూగుల్ యాప్స్ సపోర్ట్ అయితే ఉండదు. గూగుల్ ప్లేస్టోర్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు వాళ్ళ ఫోన్స్లో. సో చాలామంది యూజర్స్ ఏం చేస్తున్నారంటే, గూగుల్ మ్యాప్స్ని సైడ్ లోడ్ చేస్తున్నారు, అంటే బయట థర్డ్ పార్టీ యాప్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల హ్యాకర్స్ విజృంభించే అవకాశం ఉంది, ఈజీగా ఫోన్స్ హ్యాక్ చేసే అవకాశం ఉందని చెప్పేసి, సెక్యూరిటీ అంత ఉండదని చెప్పేసి గూగుల్ అయితే అమెరికన్ గవర్నమెంట్ని అయితే కోరుతూ ఉంది. చూడాలి, అమెరికన్ గవర్నమెంట్ గూగుల్ ఒక్క కంపెనీకి హువావేతో కంప్లీట్గా పార్ట్నర్షిప్ తీసుకోవడానికి ఒప్పందం కుదురుస్తుందేమో, లేకపోతే మాత్రం ఇప్పుడు అలా ఆల్రెడీ హువావే వాళ్ళు గూగుల్ మ్యాప్స్ ప్లేస్లో టామ్టామ్ మ్యాప్స్ అని చెప్పేసి, ప్లేస్టోర్ ప్లేస్లో యాప్ గ్యాలరీ అని చెప్పేసి ఇట్లా వాళ్ళు ఓన్ యాప్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. చూడాలి ఈ ఇష్యూ ఎక్కడ దాకా వెళ్తుందో. బ్యాన్ అయితే తొందరగా ఎత్తేస్తారు అనుకున్నా కానీ అమెరికా అయితే అసలు వెనక్కి తగ్గట్లేదు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ 6 Pro డిజైన్ లీక్ అయింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మీకు ఫోన్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా మనకి 3 different colors అయితే ఇది వస్తుంది. ఒకటి పర్పుల్ కలర్లో కనిపిస్తుంది, ఒకటి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, ఒకటి ఒకసారికి బ్లూ కలర్లో కనిపిస్తుంది. నాకైతే ఆరెంజ్ కలర్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ మూడు కలర్స్లో మేబీ
మేబీ ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇది చూడడానికి బ్యాక్ సైడ్ గ్లాస్ లుక్ లాగా అనిపిస్తూ ఉంది, మరి గ్లాసో లేకపోతే ప్లాస్టిక్ ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఫోన్ అయితే. అండ్ ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ తీసుకొస్తున్నారు, ఫస్ట్ ఫోన్ ఇదే అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 720G రీసెంట్గా లాంచ్ చేసింది స్నాప్డ్రాగన్ అయితే. ఇది స్నాప్డ్రాగన్ 710, 712 ఉంది కదా ఆ ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్పొచ్చు. విషయం ఒప్పో నుంచి ఒప్పో రెనో 3 ప్రో మార్చి 2 తారీఖు అయితే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఈ ఫోన్కి సంబంధించి కెమెరా మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉన్నాయి, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ డ్యూయల్ కెమెరాలో 44 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. అండ్ ఈ ఫోన్ మీడియాటెక్ P95 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ మీడియాటెక్ P95 ప్రాసెసర్తో ఇండియాకి అయితే వస్తుంది. అండ్ ఈరోజే మీడియాటెక్ అయితే మీడియాటెక్ P95 ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ ఫోన్ అయితే ఆ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది P90తో కంపేర్ చేస్తే మీకు ఒక 10% అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్లో. ఈ ఫోన్తో పాటు వీళ్ళు ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా తీసుకొని రాబోతున్నారు, ఒప్పో ఎన్కో అని చెప్పేసి. అండ్ ఇవి మొత్తం 3 కలర్స్లో వస్తున్నాయి, పింక్, వైట్, బ్లాక్ కలర్లో ఇది రాబోతుంది. ఇంకా మనం మీడియాటెక్ P95 గురించి మాట్లాడుకుంటే, మీడియాటెక్ ఈరోజు మీడియాటెక్ P95 ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేసింది. అండ్ దీనిలో కోర్స్ వచ్చేసరికి 8 కోర్స్ ఉంటాయి, 2 ఆర్మ్ కార్టెక్స్ A75 కోర్స్ ఉన్నాయి, 2.2 GHz క్లాక్ స్పీడ్లో ఉన్నాయి, 6 ఆర్మ్ కార్టెక్స్ A55 కోర్స్ ఉన్నాయి, 2 GHz క్లాక్ స్పీడ్లో రన్ అవుతున్నాయి. జీపీ వచ్చేసరికి పవర్ విఆర్ GM9446 జీపీ మీద రన్ అవుతుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 10% అయితే గ్రాఫిక్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ దీనిలో వీళ్ళు హైపర్ ఇంజన్ యూస్ చేస్తున్నారు. హైపర్ ఇంజన్ అంటే ఇది గేమింగ్కి సంబంధించి మీకు నెట్వర్క్ని అలాట్ చేయడం గేమ్కి, అండ్ విజువల్స్ని ఎన్హాన్స్ చేసి చూపించడం ఇలాంటివన్నీ ఈ హైపర్ ఇంజన్ అయితే చేస్తుంది. అండ్ దీంతోపాటు దీనిలో ఒక APU కూడా ఉంటుంది, AI ప్రాసెసింగ్ యూనిట్. ఇది సెకండ్ వర్షన్ అయితే వీళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఇది 10% ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రాసెసర్ ఒప్పో రెనో 3 ప్రోలో వస్తుంది, చూద్దాం అసలు ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం దాని రివ్యూలు అయితే చెక్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఒప్పో A31 ఈరోజు అయితే అనౌన్స్ చేసింది. నిన్న మనం దీని అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసాం. అండ్ 5 ఒప్పో A31 డివైస్ అయితే గివ్ అవే కూడా నేను ఇస్తున్నాను. ఆ వీడియో మళ్ళీ నేను ఈ వీడియో ఎండింగ్లో పెడతాను, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేసి అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ నిన్న అయితే అసలు వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్పారు, కానీ దీని ప్రైస్ ఏంది నాకేం తెలియవు. ఇప్పుడే వీళ్ళు లాంచ్ చేసింది, ఈ రోజు లాంచ్ చేశారు. లాంచ్ కంటే ముందే మనం అన్బాక్సింగ్ చేసేసాం ఈ ఫోన్ అయితే. అండ్ ఈ ఫోన్ 2 మోడల్స్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు, 4GB RAM 64GB మోడల్, 6GB RAM 128GB మోడల్. 4GB RAM 64GB మోడల్ వచ్చరికి 11,490 రూపాయలు ఉంది. అండ్ 6GB RAM 128GB మోడల్ వచ్చరికి 13,990 రూపాయలు ఉంది. ఈ ఫోన్ వీళ్ళు ఫిబ్రవరి 29 నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్లో వీళ్ళు సేల్ కి తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ డైరెక్ట్ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్ ఇది. దీని స్పెసిఫికేషన్స్తో ఇంకా మీకు బెటర్ ఆన్లైన్లో మీకు మంచి మంచి ఫోన్స్ అయితే లభిస్తాయి. నెక్స్ట్ మనకి బ్లాక్ షార్క్ నుంచి, బ్లాక్ షార్క్ March 3 Black Shark 3 అయితే తీసుకొని రాబోతుంది గేమింగ్ ఫోన్ ఇది. అండ్ ఈ ఫోన్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4720mAh బ్యాటరీ ఉంటుంది, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇది. కాబట్టి ఈ ఫోన్లో మీకు బ్యాటరీ 2గా డివైడ్ అయి ఉంటుంది, సింగిల్ బ్యాటరీ కాదు, మొత్తం 2 బ్యాటరీస్ ఉంటాయి. 2 బ్యాటరీస్ కలిపి కెపాసిటీ 4720mAh ఉంటుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫోన్ Snapdragon 865 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇండియా కూడా ఫోన్ తీసుకొని రావచ్చు అనుకుంటున్నా. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ MI A3కి Android 10 అప్డేట్ February middle తీసుకొస్తామని చెప్పారు. కాకపోతే ఈ కరోనా వైరస్ ప్రాబ్లం వల్ల వీళ్ళు అనుకున్న టైంకి Android 10 అప్డేట్ MI A3కి తీసుకురావట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో MI A3కి ఇంకా Android 10 అప్డేట్ అయితే ఇంకొద్దిగా లేట్ అయ్యిద్దని మాత్రం షామీ ఇండియా లీడ్ సుమిత్ సోనల్ అయితే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో FX 2020లో 60W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు మనం వైర్డ్ ఛార్జింగ్ 65W ఇట్లా చూసాం, ఇది ఏకంగా బ్యాక్ సైడ్ మనకి వైర్లెస్ కానీ 60W ఛార్జ్ అవుతుంది. ఇంకా వైర్డ్ పరంగా అయితే ఇంకా ఇది ఎక్కువ ఇంకా ఫాస్ట్గానే ఛార్జ్ అవ్వచ్చు. తెలిసిందే వివో ఎపెక్స్ అంటేనే మనకి కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొస్తూ ఉంటుంది, ఎవరు తీసుకురాని ఫీచర్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఈసారి కూడా మీకు గింబల్ కెమెరా తీసుకొని రాబోతుంది. బ్యాక్ సైడ్ అయితే 48 MP గింబల్ కెమెరా. అండ్ ఆప్టికల్ జూమ్ కూడా 7.5x వరకు ఆప్టికల్ జూమ్ కూడా తీసుకొని రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా గింబల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి గింబల్ మీరు యూస్ చేస్తుంటారు, అట్లా మీరు ప్యాన్ చేయొచ్చు, టిల్ట్ చేయొచ్చు, ఇట్లాంటి షార్ట్స్ కూడా మీరు వీడియోలో తీయొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నిజమే షామీ నుంచి, షామీ చైర్మన్ లీ జున్ అయితే MI 10 ట్రాన్స్పరెంట్ బ్యాక్ తోటి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. సో ట్రాన్స్పరెంట్ మోడల్ కూడా MI 10లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలాగ ఇండియాకి రావు, చైనాలో వీళ్ళు ట్రాన్స్పరెంట్ మోడల్ కూడా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి ఫిల్మ్ మేకర్ రెయిన్ జాన్సన్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే, యాపిల్ వాళ్ళ సినిమాల్లో విలన్స్ ఐఫోన్స్ యూజ్ చేయడానికి లేదని చెప్పేసి ఇతను చెప్తూ ఉన్నాడు. యాపిల్ దానికి ఒప్పుకోదని చెప్పేసి ఇతను చెప్తూ ఉన్నాడు. సో రెయిన్ జాన్సన్ అంటే మీరు స్టార్ వార్స్ ఫ్యాన్ అయితే మాత్రం స్టార్ వార్స్ ది లాస్ట్ GD డైరెక్టర్ ఇతను. సో ఇతనే చెప్తున్నాడు. నెగిటివ్
నెగిటివ్ క్యారెక్టర్ ఎవరైనా సినిమాలో చేస్తుంటే మాత్రం ఆ నెగిటివ్ క్యారెక్టర్ చేతిలో యాపిల్ ఫోన్ అయితే యాపిల్ ఉండకూడదని చెప్పేసి వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటుందని చెప్పేసి మాత్రం చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ మనకు నోకియా అండ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో మొబైల్ డేటా యూజ్ చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్తున్నారు. యావరేజ్ గా ఒక యూజర్ 11 GB మంత్ కి డేటా యూజ్ చేస్తున్నట్లు ఇతను చెప్తూ ఉన్నాడు. ఎక్కువగా చూస్తుంది వచ్చేసరికి ఓటీటీ యాప్స్ ఉంటాయి కదా, మనకి నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ అండ్ హాట్స్టార్ కానీ ఇట్లాంటి యాప్స్ ఎక్కువగా చూస్తున్నట్లయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా మనకి నెక్స్ట్ ఇయర్కి ఇంకా దీని పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. లాస్ట్ 2018తో కంపేర్ చేస్తే 2019కి దగ్గర 45% వరకు ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లు చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండదని చెప్తున్నారు. డేటా యూజ్ చేయడం ఇంకా పెరుగుతుందని మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ మన ఫేస్బుక్ నుంచి, ఫేస్బుక్ అడ్వర్టైజర్స్ అంటే మనం యాడ్స్ చేస్తూ ఉంటాం కదా ఫేస్బుక్లో, చాలామంది అప్లై చేస్తుంటారు యాడ్స్కి, అయితే వాళ్ళకైతే ఫేస్బుక్ అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది కరోనా వైరస్కి సంబంధించి. అంటే కరోనా వైరస్కి మీరు ఈ మందు వాడితే మీకు తగ్గిపోయిద్ది, లేకపోతే కరోనా వైరస్కి ఇట్లాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, ఇట్లాంటి వాటికి సంబంధించి మీరు ఏమైనా యాడ్స్ కానీ పబ్లిష్ చేస్తే మాత్రం ఫేస్బుక్ అయితే వాటిని బ్యాన్ చేస్తామని చెప్పేసి మాత్రం చెప్తుంది అకౌంట్స్ని అయితే. సో కరోనా వైరస్ రిలేటెడ్ అయితే యాడ్స్ అయితే ఫేస్బుక్ అయితే వాళ్ళ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ షిమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.